ఆదూరి టౌన్ లోని షరాఫ్ బజార్ లో గల జబర్ జ్యువెలరీ షాప్ నందు గుర్తెరిగిన వ్యక్తులు షాప్ యొక్క షట్టర్ల తాళాలు పగలగొట్టి బృందంగా ఏర్పడి దొంగతనం జరిగిన రెండు రోజుల్లోనే అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇన్ఫర్మెంట్ సమాచారం ఆధారంగా అసలైన నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు ఆదూరి పోలీసులు జబ్బార్ జ్యువెలరీ షాప్ లో దొంగతనం సార్ గుర్తు తెలియని వ్యక్తులు దీని మీద ఈ యాజమాన్యం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 1250 గ్రాముల ఆభరణాలు 10 కేజీల వెండి ఆభరణాలు దొంగిలించడమే కాకుండా సీసీ కెమెరాలు తర్వాత డివిఆర్ బాక్స్ అవన్నీ తీసేయడం జరిగింది. తర్వాత షాప్లో చిల్లీ పౌడర్ కూడా స్ప్రెడ్ చేసిపోయారు. రాయచూర్ వాకర్ అహ్మద్ అనే ఫిర్యాదుదారుడు ఈ షాప్ ఓనర్కి సంబంధించిన ఎవరైతే ఈ షాప్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు ఆదోని త్రీ టౌన్లో. ఈ ఆదోని త్రీ టౌన్లో కేసు నమోదైన తర్వాత గౌరవనీయులు ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకి అన్ని కూడా ఆదోనిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. విక్రమసింహ ఆదోని వన్ టౌన్ సిఐ గుణశేఖర్ బాబు టూ టౌన్ అండ్ త్రీ టౌన్ ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా వారి వారి సిబ్బంది చాకచక్యంగా టెక్నాలజీ ఉపయోగించి తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ డేస్ దాదాపు 48 అవర్స్ లోపలనే ఎవరైతే ఈ అఫెన్స్ను చేసి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు వచ్చి అబ్దుల్ ఫయాజ్ ఖురేషీ, అబ్దుల్ హకీం ఖురేషీ కొడుకు బార్పేట అతను, షేక్ హుసేని తండ్రి నసీర్, పరిశమల్లా దూదేకల హఫీజ్ రెహమాన్, సన్నాఫ్ జబ్బార్ గోకారి జెండా ఆదోని. వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే గతంలో ఈ ఫయాజ్ అనే ఖురేషి అనే అతను అదే షాప్లోనే పనిచేస్తూ ఉండేవారు. 3 మంత్స్ బ్యాక్ అతను పని వదిలేసి పోయారు. పోతూ ఆ షాప్కి సంబంధించిన కీ దాన్ని బెంగళూరు సిటీలో డూప్లికేట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ కింద హుసేన్కి తర్వాత రెహమాన్కి వాళ్ళకి కాంటాక్ట్లోకి వచ్చి దాన్ని ఇక్కడ పంపించి దాని ద్వారా నైట్ అరౌస్ 3 o'clock షట్టర్ లాక్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి బంగారు వెండి ఆభరణాలన్నీ కూడా దొంగిలించడం జరిగింది. సో దీని విలువ సుమారుగా 85 లక్షల వరకు 83 లక్షల వరకు విలువ చేసేటువంటిగా ఈ కేసు నమోదు చేశాం. ఈ యొక్క ఈ కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నేను కంగ్రాచులేట్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.